అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత జాతి కోసం దేశాన్ని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే 2-3 నెలలు రేటు తగ్గించి తిరిగి యథావిధంగా దోపిడీగా 30 లక్షల కోట్ల రూపాయలు భారత జాతి జేబు నుంచి దోచుకున్న నరేంద్ర మోడీ వెంటనే భారత జాతికి సమాధానం చెప్పాలని త్వరితంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇంటర్నేషనల్ ప్రకారం రేట్లు తగ్గించి ప్రజలకు ఇవ్వాలని భారత ప్రజల పక్షాన 31వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రజా ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పది రూపాయలు తగ్గించి మేము తగ్గించాం చూసారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మాయ చేసినటువంటి పరిస్థితి. మనం పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు మాట్లాడారు, ఇది భారత జాతిని దోచుకునేటటువంటి విధానం. ఈ 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ దగ్గర దోచుకుంది, దీనికి సమాధానం చెప్పమని అంటే ఒక్కళ్ళు కూడా పార్లమెంట్ లో ప్రధానమంత్రి బాధ్యతగా పార్లమెంట్ ని గౌరవించలేదు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అడిగినటువంటి ప్రశ్న కూడా సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడలేదు, నరేంద్ర మోడీ నివేశం అడగలేదు. నిత్యవసర ధర మీరు చూస్తే అసలు సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి. ఇవాళ ఇసుక దొరకదు, ఇనుము దొరకదు, సిమెంట్ దొరకదు, పోనీలే. మన పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం